ఆది కాండం మొదటి అధ్యాయము మరి ఐదు రోజులు మరి దినముల గురించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. 24 నుండి 31 వచనాలలో మనకు మన దేవుడు సృజించినటువంటి భూ జంతువులు లేదా భూమి మీద ప్రాకు పురుగులు మరి వీటన్నిటిని కూడా పశువులన్నిటిని కూడా దేవుడు చేసినట్టుగా మనము 6వ దినమునందు మనము చూస్తూ ఉంటాం. ఆ దినమునందే మరి దేవుడు మరి నరులను కూడా సృష్టించినట్టుగా మనము 26వ వచనములు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే 26వ వచనం తర్వాత 28వ వచనంలో దేవుడు అన్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే ఇట్లా అనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోబరుచుకొనడి, సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏనుడని దేవుడు వారితో చెప్పాడు. ఈ విధంగా దేవుడు సృజించినటువంటి సమస్తము మీద అధికారాన్ని ఆధిపత్యాన్ని దేవుడు నరులకు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ ఈ యొక్క వచనంలో చూస్తున్నాం. తర్వాత 29వ వచనం నుండి మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా చూద్దాం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టు విత్తనములు ఇచ్చు ప్రతి వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమును. అయితే భూమి నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమునని చెప్పాను. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు మంచిది కాదు. ఇందులో మనం కొన్ని విషయాలు ఈరోజు ఆలోచించేద్దాం. ముందుగా మనము భూ జంతువుల గురించినటువంటి కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే ఇందులో ఒక మాట కనబడుతుంది. ఏం కనబడుతుంది అంటే విత్తనములు ఇచ్చి చెట్లను ఎవరికి ఇచ్చాడంటే నరులకు ఇచ్చాడు. కానీ భూ జంతువులన్నిటికీ అనే పదం కనబడుతుంది చూసారా, మనం భూ జంతువులన్నిటికీ పచ్చని మొక్కలన్నీ ఆహారమగును అనే మాట కనబడింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది అంటే మరి సింహము కూడా పచ్చని మొక్కలే తిన్నదా లేదా క్రూరమృగాలన్నీ కూడా మొక్కలే తిన్నాయా అనంటే ఖచ్చితంగా ప్రతి జీవరాశి కూడా ఏం తిన్నాయి, మొక్కలే తిన్నాయి. అందుకోసం ఏమన్నాడు అక్కడ ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి 30వ వచనములో భూమి మీద ఉండు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమని పలికారు. ఇక్కడ కొన్ని శ్రేష్టమైన సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటిదేనంటే దేవుడు ప్రారంభంలో ప్రతి జీవరాశిని శాకాహారిగానే సృష్టించాడు. అవి పక్షులు కాని జంతువులు కాని మనుషులు కూడా వాళ్ళందరూ కూడా ఏం తినాలి అనంటే విత్తనములు ఇచ్చే చెట్లు అనగా ఫలాలను మాత్రమే తిన్నారు తప్ప మరి మాంసమును తిన్నట్టుగా ఏ జీవరాశి మనకి ఇక్కడ కనబడటం లేదు. ఎప్పుడు ప్రారంభమైంది అని మనం గనక పరిశీలన చేస్తే దేవుడు నరులకు ఈ యొక్క ఆహారమును మాంసమును ఎప్పుడు ఇచ్చాడంటే జలప్రలయం తర్వాత ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు మనకి, జలప్రలయము తర్వాత అంటే నోవహు తరము భూమి మీద నిలబడినప్పుడు అంతకు ముందున్నటువంటి తరము గతించిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ పచ్చని మొక్కలతో పాటుగా లేదంటే విత్తనాలు ఇచ్చే చెట్లతో పాటుగా మనుషులకు ఏమి ఇచ్చాడంటే మాంసమును కూడా తినుటకు అవకాశాన్ని ఇచ్చాడు. ఒకసారి మనము ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ప్రారంభ వచనాలు గనక మనం చూస్తూ ఉంటే అక్కడ ఏం చెప్తున్నాడో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మరలా ఆదాముతో ఏం చెప్పాడు, మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి. మరలా అదే విషయాన్ని ఇక్కడ ఎవరు చెప్తున్నాడంటే నోవహుకు చెబుతూ, నోవహ సంతానానికి చెబుతూ దేవుడు అంటున్నాడంటే, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపుడి మీ భయము మీ బెదురు అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏంటి తెలుసా, ఆదాముకు చెప్పినప్పటికీ నోవహుకు చెప్పినప్పటికి డిఫరెన్స్ మారింది. ఎవరైనా గమనించారా, అక్కడ కూడా ఒక మాట చెప్పాడు,
అవన్నీ మీ చేతికి అప్పగించబడిన అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి, ఒక పదం కనపడింది. ఏం కనపడింది? ఒకసారి ఇదే వచనాన్ని మీరు ఆదికాండం మొదటి అధ్యాయము, ఆదికాండం మొదటి అధ్యాయము 28 చూడండి. 28కి ఇక్కడ ఈ వచనానికి ఉన్న డిఫరెన్స్ ని మీరు ఒకసారి పరిశీలన చేయండి. ఏం కనబడుతుంది? ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. తర్వాత సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలండి అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ ఇక్కడేమని చెప్పాడు? ఇంకా ఇంకా డిఫరెన్స్ కావాలి మీకు. రెండవ వచనంలో ఏం కనబడుతుంది? మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికి అన్నాడు. ఏంటి డిఫరెన్స్ అనంటే, అప్పుడు ప్రతి జీవరాశి నరునికి ఏమైంది? లోబడింది. ఏలండి అన్నాడంటే అక్కడ ఏంటి అర్థం? ఏలింది, ఏలాడు మనిషి అంటే అర్థం ఏంటి? ప్రతి జీవరాశి నరుని యొక్క చేతి క్రింద ఉంది అని అర్థం. ఎందుకంటే ఆదాము దగ్గరికి దేవుడు అనేక రకాలైనటువంటి జంతువుల్ని తీసుకొని వచ్చాడు. అవునా? జంతువులు తీసుకొచ్చినప్పుడు వాటన్నిటికీ ఆయన ఏం చేశాడు? పేర్లు పెట్టాడు అని. అంటే అవన్నీ కూడా ఆయనకి ఏమవుతున్నాయి? లోబడుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఏమని చెప్తున్నాడు దేవుడు? మీ భయము, మీ బెదురు ఉంటుంది అన్నాడు. ఏంటి వ్యత్యాసం అంటే, ఇక్కడ నుంచి జీవన విధానంలో మార్పులు వచ్చాయి. మనిషి యొక్క జీవిత విధానంలో మార్పు వచ్చింది, అదేవిధంగా జంతువుల యొక్క జీవిత విధానంలో కూడా మార్పు వచ్చింది. ఏంటా మార్పు అంటే, అప్పటి వరకు లోబడిన స్థితిలో ఉన్నటువంటి జంతువులు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి. అంటే బెదిరే భయపడే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి అనే మాట చెప్తున్నాడు. అంటే ఏమవుతున్నట్టంటే, ఉదాహరణకి పిల్లలు ఉన్నారనుకోండి, మనం పిలిస్తే వచ్చారంటే అర్థం ఏంటి? మనకు లోబడ్డారని అర్థం. భయపడి పారిపోతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు మనకి లోబడటం లేదని అర్థం. లోబడటానికి ఇష్టపడటం లేదని అర్థం. అందులో భయపడి పారిపోతున్నారు అర్థం ఏంటి? లోబడటకు ఇష్టపడటం లేదని అర్థం. అందుకోసమే దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, మీ భయము, మీ బెదురు వాటికుంటుంది, కానీ అవన్నీ కూడా మీ చేతికి నేను అప్పగించాను. కానీ మీ భయము, మీ బెదురు వాటికుంటుంది. అంటే అంతకు ముందున్నటువంటి నోవ యొక్క కాలంలోకి ముందున్న ప్రతి జీవరాశి కూడా లోబడగలిగేదిగా దేవుడు సృజించి వాటిని ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే మనిషి లోబడటం మానేశాడో, తిరుగుబాటు చేయడం మానేశాడో, అక్కడి నుంచి ఈ యొక్క నోవ తరపు నుండి ఏం జరిగిందంటే, రెండు రకాలైనటువంటి స్వభావాల్లోకి వెళుతున్నాయి. ఒకటి సాధు జంతువు, రెండు క్రూర జంతువు. ఎప్పటి నుంచి అయ్యాయి అంటే, ఇవి నోవ జలప్రలయం తర్వాతే క్రూర జంతువులు అనేవి వాటి యొక్క స్వభావం మార్చబడింది అని అర్థం. అంతకు ముందు వరకు ఏం తిన్నాయని చెప్తున్నాడు దేవుడు? జంతువులన్నిటికీ కూడా ఒకటే ఆహారము. ఏడుదటది పచ్చని మొక్కలన్నీ అన్ని జంతువులకు ఆహారంగా దేవుడు ఇచ్చాడు. ఇక నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం నోవ జలప్రలయం గురించి మనకు తెలుసు కదా. మరి నోవ జలప్రలయం గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, నోవ గారు ఆ నీళ్లు ఇంకిపోయాయో లేదో అని చూస్తానికి ముందు ఎవరు పంపాడు అనంటే, ఒక కాకిని పంపాడు. అవునా? కాకిని పంపడం జరిగింది. అప్పుడు కాకి తిరిగి వచ్చిందా? ఏం జరిగింది ఒకసారి చూడండి. ఇదే నీళ్లు ఇంకిపోతున్నప్పుడు 8వ అధ్యాయంలో, 8వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతుండెను. నేల మీద నుండి తగ్గినవో లేదో చూసుటకు అతడు తన ఎద్దు నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడించాను. డిఫరెన్స్ కనపడుతుంది. రెండు పంపించాడు. రెండవ మొదట్లో ఏం పంపాడంటే, ఒక కాకిని పంపాడు. ఎవరన్నా కాకిని పంపాడు. అదేం చేస్తుందంటే అటు ఇటు తిరుగుతుంది అన్నాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు నోవగారు అంటే, నల్లని ఒక పావురమును పంపాడు. అలా పంపినప్పుడు ఏం జరిగింది అది అని అంటే, 7 దినముల తర్వాత ఏం జరిగింది అక్కడ? భూమి అంతటి మీద ఉన్న తన అరికారు నిలుపునకు దాని స్థలము దొరకలేదు గనక ఓడలో ఉన్న అతని ఎదురు తిరిగి, అంటే
కాకిని పంపించాడు అది తిరిగి రాలేదు కానీ పావురం మాత్రం తిరిగి వచ్చింది. ఎలా వచ్చింది అంటే దాని యొక్క కాలు నిలుపుటకు స్థలము లేదు కనుక వచ్చేసింది. రైట్, అప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకొని ఓళ్ళకు తీసుకున్నాడు. మళ్ళా 7 దినములు తాను ఏం చేశాడు, మళ్ళీ ఆ పావురాన్ని పంపాడు. అది సాయంత్రం కాలానికి ఏం తీసుకొచ్చింది, ఒలేవ కొమ్మ తెచ్చింది. అంటే అప్పుడు ఆ ఆకును బట్టి నీళ్ళు ఇంకిపోతున్నాయనే విషయం రావు గారికి అర్థమైంది. ఇక్కడ చాలా మంది పండితులు చాలా మంది మరి ఏం చేస్తుంటారంటే వాక్యం గురించినప్పుడు ఈ యొక్క కాకి ఎక్కడికి వెళ్ళింది అంటే కలేబ్రాల దగ్గరికి వెళ్ళింది అంట. ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు రాలేదంటే ఏం చెప్తున్నారు, ఎందుకు రాలేదంటే కాకి కాకి ఎక్కడుంటుంది, మాంసం ఎక్కడుంటే అక్కడ ఉంటుంది కనుక ఆ కలేబ్రాల దగ్గర ఏముంది, కాకి ఉంది. అందుకోసమే పావురాన్ని పంపించాడు, పావురాన్ని పంపించాడు అన్నటువంటి కోణంలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకోనంటే కాకేమో అపవిత్రతకు సూచన, పావురమేమో పవిత్రతకు సూచన. ఇప్పుడు అది కూడా కొన్ని మన ధర్మశాస్త్రంలో కనబడుతూ ఉంటుంది, పవిత్ర జంతువులు పవిత్ర పశువులు లేదా పవిత్ర పక్షుల్లో జాబితాలో కాకి అనేది అపవిత్రది కనబడుతుంది కనుక అది అపవిత్రమైన వాటికి ఆశించింది, పావురం మాత్రం ఒలివ కొమ్మ తీసుకొచ్చిందని అది పవిత్రమైనది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే అసలు వాటికి మాంసం తినమనే ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, నోవ కిందికి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చాడు. అంతకుముందు వరకు ఏం తిన్నాయవి, అక్కడ అది మాంసం తింటున్నట్టుగా రాశాడా దేవుడు, ఏమని రాశాడు అని అంటే అటు ఇటు దొరుకుతుంది అని అంటే ఎక్కడో దొరుకుతుందేమో దొరుకుతుందే తప్ప అది ఏమంటారు కదా మన అన్నం ఉడికిందో లేదో చూస్తానికి ఒక మెతుకు చాలన్నట్టుగా అదేం చేస్తుంది, అలా కాకుండా మొత్తం వెతికే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా దానికి స్థలము దొరుకుతుందేమో అని ప్రయత్నం చేస్తుంది తప్ప అటు ఇటు తిరుగుతుందే తప్ప అది తిరిగి రాలేదు. కానీ పావురం మాత్రం పోయింది మళ్ళీ వచ్చింది, ఎందుకంటే స్థలం లేదు. మళ్ళీ నేను పంపించాడు అదే పావురాన్ని మళ్ళీ వారం రోజుల తర్వాత పంపిస్తే అది ఆకును తీసుకొచ్చినప్పుడు ఆకు పచ్చని ఆకు కనిపించినప్పుడు ఆ నీళ్ళు ఇంకిపోతున్నాయని ఆయనకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ అంతకు ముందు వరకు ఎప్పుడు కూడా ఏ జీవరాశి పక్షులైనా సరే ఏ జీవరాశి అయినా ఏం చేయలేదు అనంటే ఈ యొక్క మాంసమును అవి ముట్టలేదు. అంటే మాంసము ముట్టలేదు అని అర్థం ఏంటంటే అక్కడి నుంచి 2 విషయాలు చెప్తున్నాయి, మనం ఒకరం మనలో ఒకరని, అంతేనా, పైకి కనబడుతున్నది ఒకరు మనలో ఉన్నది మరొకరు అని అర్థం. అప్పటి వరకు అన్ని కూడా సాధ్యంతోలే కదా, తర్వాత ఎలా మారిపోయేవి, క్రూర జంతువులుగా మారిపోయాయి. అంటే క్రూర జంతువులు అని ఏంటి స్వభావం, అది పట్టి చంపడమే దాని స్వభావం. దాని యొక్క స్వభావం ఏమంటారంటే ఉదాహరణకి క్రూర జంతు యొక్క స్వభావాన్ని పౌలు గారు రాశాడు, ఎలా రాశాడనేది ఒకసారి మనం కనుక చూడగలిగితే ఏమని చెప్తున్నాడు చూడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, మనలో ఉన్నటువంటి క్రూర జంతువుల స్వభావం ఏంటో అక్కడ చెప్తా ఉన్నాడు. 15:32 మనుష్య రీతిగా, 15:32 మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభం ఏమి. ఆ యొక్క ఎఫెసు పట్టణంలో ఉన్న వారిని ఏమంటున్నాడు పౌలు గారు, మృగములు అంటున్నాడు వాటిని, వాళ్ళని ఏమంటున్నాడు మృగములు అంటున్నాడు. ఎందుకు మృగములు అంటున్నాడు కిందికి చెప్తున్నాడు చూడండి, మృతులు లేపబడని ఎడల వాళ్ళకున్న ఆలోచన ఏంది, రేపు చనిపోదాము గనక తిందము త్రాగుదాం, తినాలి త్రాగాలి ఈ రెండు తప్ప దానికి ఇంకా వేరేమన్నా ఆలోచన ఉంటుందా, ఉంటుందా. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళందరికీ ఏముంది, కుర్రపుగా స్వభావం అనేది వాళ్ళలో అంతర్లీనంగా ఉంది అని అర్థం. తినాలి త్రాగాలి అంతకు మించి ఇంకా వేరేదేది ఆలోచించట్లేదు. నడదవేడు చెప్పండి, ఈరోజు కూడా చాలా మంది పని చేసుకునే వాళ్ళు అచ్చలకు కానీ దోపిడీలకు కానీ మోసాలకు కానీ పాల్పడతారా, పని చేసుకునే వాళ్ళు ఎవరు పాల్పడతారు చెప్పండి, ఎవరు పాల్పడతారు, కష్టపడకుండా తినాలి ప్రతిరోజు సుఖించగలిగే విధంగా తాగాలి అనుకున్నవాడే ఏం చేస్తాడు,
ఇతరులను చంపడానికి సైతం వెనకాడకుండా మోసం చేయడానికి కూడా జంకకుండా జాలి దయ లేకుండా విచక్షణ రహితంగా స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలు వృద్ధులని భేదం లేకుండా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చూస్తానికి బాగానే ఉన్నారు. జంతువులు అయితే ఇప్పుడు రెండయ్యాయి. జంతువులు ఎలా ఇప్పుడు రెండయ్యాయి వరకు వాడి స్వభావం చూస్తున్నప్పుడు పులి ఉందనుకోండి ఏం చేస్తాం జాగ్రత్త పడతాం. అందరూ పులి వస్తే ఏం చేస్తాం జాగ్రత్త పడతాం. అదే మేక కానీ ఏదైనా వస్తే భయపడతారా? మీరు భయపడం ఎందుకు భయపడం? దాని స్వభావమును దాటేది ప్రవర్తించదు. ఇప్పుడు దానికి ఒక దేవుడు ఒక స్వభావం ఇచ్చాడు. ఏంటా స్వభావం అంటే అది సాధువే. సాధువు అనేది ఎప్పుడు కూడా ఏం కాదు మృగం కాదు. మరి మృగము ఎప్పుడైనా సాధువు అవుతుందంటే దాని స్వభావం ఎప్పటికి కూడా ప్రమాదకరమే. అంటే దాని స్వభావం ఎప్పటికి కూడా ప్రమాదకరమే. అంటే రెండు స్వభావాల్లోనికి జంతువుని దేవుడు ఇప్పుడు మార్చాడు. అంతకుముందు ఒకటే స్వభావం. ఏంటిదా స్వభావం? సాధుగుణమే ఉంది వాడికి. ప్రస్తుతము సాధుగుణము క్రూరముగము కలిగినటువంటి రెండు స్వభావాల్లోనికి మనకేం నేర్పిస్తున్నాడంటే ప్రతి మనిషిలో కూడా పైకి ఏం కనిపిస్తుంది? సాధుగుణం ఉంది. అంతర్లీనంగా అవకాశం వస్తే పరిస్థితులను బట్టి మనిషి ఎలా మారిపోతున్నాడంటే క్రూరముగము యొక్క స్వభావంలోనికి మారిపోతున్నాడంటే క్రూరముగానైనా నమ్మొచ్చేమో కానీ ఎవరు నమ్మలేరు? అది మనిషిని నమ్మలేని పరిస్థితికి ఈరోజు దిగజారిపోయాడు. అవి అలాగే ఉన్నాయి. వాటికి స్వభావం ఏం లేదు. క్రూర జంతువు వచ్చింది అనుకోండి నీ మీద జాలి చూపించదు కర్ర చూపించదు. తనకు ఆకలి అయితే ఖచ్చితంగా దాడి చేస్తుంది. ఆకలి నిండింది అనుకో అది పట్టించుకోదు. అంతే కదా. క్రూర జంతువు ఏం చేస్తుంది? దానికి ఆకలి సరిపోయింది అనుకోండి అది పట్టించుకోదు, పరిగెత్తాలనుకోదు. మీరు ఎప్పుడైనా చూడండి కొంతమంది సింహం నుండి పొలం నుండి తప్పించుకుంటున్నారనే కారణం ఏంటంటే దానికి ఒక స్వభావం ఏంటిది? కడుపు నిండిన తర్వాత పని చేయాలనుకోదు. ఎప్పుడు పని చేయాలనుకుంటుంది? కడుపు కోసమే పని చేస్తుంది తప్ప అది కడుపు నిండిన తర్వాత ఏ పని చేయదు. అంటే కడుపు కోసం పని అంటే వేటాడటాన్ని పరిగెత్తడం చూసారా? 100 కిలోమీటర్ల దూరం 100 కిలోమీటర్ల వేగంతో చిరుతపులి పరిగెత్తుంది అంటే ఎప్పుడు పరిగెత్తుంది? ఊరికే పరిగెత్తుంది. అది ఎప్పుడు? ఆకలి అయితేనే పరిగెత్తుంది. మళ్ళీ ఆకలి అయినప్పుడు చూద్దాం. అంతవరకు రెస్టే. అంటే అది తినడానికి మాత్రమే పరిగెత్తుతుంది తప్ప అది ఎప్పుడు కూడా పరిగెత్తదు. అందుకని ఆకలితో ఉన్నప్పుడు అది ఏం చేయదు? పట్టించుకోనట్టుగా ఉంటుంది. కనుక మనిషి యొక్క స్వభావాల గురించి ఇక్కడ మాట్లాడుతూ నరులు ఎలా మారిపోయారంటే మృగ స్వభావములోనికి మారిపోయారు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకనంటే ఆ యొక్క నోవ జలపురం నుంచి మనకి ఏం కనబడుతుందంటే ఒక తేడా కనబడుతుంది దేవుని విషయంలో. ఏడిది అనంటే ఇక మీద నరులను ఈ యొక్క నీటిని బట్టి నేనేం చేయనన్నాడు? నాశనము చెయ్యను అని అన్నాడంటే అక్కడి నుంచి జనులను నాశనము చేయకుండానే వారి దగ్గరికి వాక్యాన్ని పంపిస్తున్నాడు. మార్చుకునేందుకు ప్రవక్తలు పంపిస్తున్నాడు. వాక్యాన్ని ద్వారా వాళ్ళు మార్చుకోవాలని చూస్తున్నాడు తప్ప ఎవరి వెంటనే ఇతరులకు తీర్పులు జరిగించలేదు. దేవుడు దీర్ఘశాంతము వారి ఎడల కలిగి ఉన్నాడు. కనుక నశింపజేయాలనుకుంటే ఎంతసేపు? కనుక అలా రెండు రకాలు ఉన్నాయి. ఇక జంతువుల గురించి కూడా మనం ఆలోచిస్తే జంతువుల్లో కూడా రెండు రకాలైన ఉన్నాయి. వెలుగులో ఉన్నవి ఉన్నాయి, చీకట్లో ఉన్నాయి కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూసాను మనకి చెప్పలేదు. మనం పడుకున్నప్పుడు చీకట్లో సంచరించే జీవులు ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. అంటే చీకటికి అలవాటు పడినటువంటి జీవరాశులు కూడా చాలానే ఉన్నాయి. ఒకసారి కీర్తన గ్రంథము 104:20 కనుక మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 104:20 104:20 నీవు చీకటి కలగజేయగా రాత్రి ఏమిచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుతున్నవి. అంటే వెలుగులో తిరిగేవి కొన్ని ఉన్నాయి, చీకటిలో సంచరించేవి కూడా ఉన్నాయి. అవి చీకట్లో మాత్రమే సంచరిస్తాయి, తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి జీవరాశులు కూడా ఉన్నాయి. మళ్ళీ ఏమవుతాయి అంటే వెలుగులో ఉన్నవి వెలుగు అస్తమించేలోపు గూటికి చేరున్నట్టుగానే చీకట్లో ఉన్నవి చీకటి తొలిగే లోపే ఏమవుతాయి? అవి మరలా వాటి యొక్క బిలము లేదా గుహల్లోనికి వెళ్ళిపోతాయి. అదే యోగ గ్రంథము 37:8 దేవుడు చెప్తూ ఉన్నాడు.
37:8 వాటి వాటి గుహలలో చొచ్చి బిలములలో వసించు. ఎక్కడ పడుకుంటున్నాయండి అవి? వాటి గుహలు ఉన్నాయి. బిలములు అంటే చీకటి గల స్థలాలు. బిలం అంటే ఏంటి అర్థం? చీకటి కలిగిన స్థలము ఏమంటారు అంటే బిలం. అంటే ఒక లోపలికి వెళ్తే మొత్తం చీకటి ఉంటుంది, అందులోకి వెళ్ళి ఏమవుతాయి అవి? అనేక జీవరాశులు చీకటిలో ఉన్నాయి, వెలుగులో బ్రతికేవి కూడా ఉన్నాయి. మన కంటి కనిపించని చీకటిలో జీవులు చాలా ఉన్నాయి. అవి చీకట్లో బయలుదేరితే మళ్ళీ చీకటి నుండి అస్తమయం అవుతుంది అనుకునే తరుణంలోనే ఏమవుతున్నాయి అవి? తిరిగి మళ్ళీ మళ్ళీ తమ బిలాల్లోనికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇక ఈ యొక్క అడవి జంతువులను కానీ ఆకాశ పక్షులను కానీ మనం కనుక ఆలోచన చేస్తే దేవుడు ఒక మంచి సూచన ఇచ్చాడు. ఏడుదా సూచన అంటే నరుల చెడుతనం ఎక్కడ ఉంటుందో అక్కడ జీవరాశులు నశించిపోతాయని. నరుల చెడుతనం ఎక్కడెక్కువ ఉంటుందో అక్కడ జీవరాశులు నశించిపోతాయి. ఒకసారి మనం యిర్మీయా గ్రంథము 12:4 భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి యొక్క చెడుతనము వలన ఏమైపోతున్నాయటవి? నశించిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. అంటే ఒకనాడు ఉన్నటువంటి జీవరాశులు ప్రస్తుతం కనిపించట్లేదంటే అర్థమేంటిది అని అంటే నరుల చెడుతనము ఎక్కువైంది అని అర్థం. ఒకవేళ మనం అడవిలోకి వెళ్ళామనుకోండి, ఉంటాయి ఉండవా? అడవిలోకి వెళ్తుంటే ఉంటాయి కదా జీవరాశులు. అక్కడ ఎందుకున్నాయి, ఇక్కడ ఎందుకు లేవు? అది మనుషులు లేరు, మనుషులు లేరు కనుక మనుషుల చెడుతనం లేదు, అక్కడ చెడుతనం జరగించట్లేదు. ఇరవై మనకు తెలుసు కదా, మనం వాడుతున్నటువంటి ప్రతి ఇంటిలో 4 నుండి 5 సెల్ ఫోన్స్ వస్తున్నాయి. మినిమం 2 లేదా 3, తక్కువలో తక్కువ ఎన్ని సెల్ ఫోన్స్? 3. ఇంటింటిని మనం క్యాల్కులేట్ చేస్తే, అంటే ఇప్పుడు మనది మన ఊర్లో ఒక 2000 జనాభా ఇంచుమించు ఉంటే, అవునా, 2000 జనాభా ఇంచుమించుకుంటే ఎన్ని ఉన్నట్టు? కనీసం 1200-1500 మధ్యన ఉంటాయి, అందరికీ ఉంటాయి. పిల్లలు మినహాయిస్తే అందరికీ ఉంటాయి. అంటే ఏమర్థమైంది అంటే అంత మరి టెక్నాలజీ ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఈరోజు ఎన్ని జీవరాశులు అంతరించిపోయాయంటే ఈ యొక్క మరి నెట్వర్క్స్ వలన, టవర్స్ వలన ఒకరోజు కనిపించే ఏ పిచ్చుకో కూడా ఇప్పుడు కనిపించట్లేదు. కాకులు కూడా ఏం చేయట్లేదు, కనిపించట్లేదు. ఎందుకంటే రేడియేషన్ ప్రభావానికి ఏమవుతున్నాయి? అంతరించిపోతున్నాయి, లేవు అసలు కనపడట్లే. అంటే మనుషుల చెడుతనం ఎంత ఎక్కువ అవుతుంటే భూమి మీద జీవరాశులు తగ్గిపోతున్నాయి, అవి సూచనగా కనబడుతున్నాయి. అవి సూచనగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మన నోవజల ప్రళయం కూడా సూచన. దేవుడు నోవజల ప్రళయంలో నోవు వారి యొక్క తరములో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు చేస్తే మనుషులను మాత్రమే తీసేయలేదు, ఎవరు కూడా తీసేసాడు? జంతువులను, జీవరాశులన్నింటినీ కూడా తీసేసాడు. కారణం ఏంటి అని అంటే అక్కడ చెప్తున్నాడు, వాటిని ఎందుకు తీసేసాడంటే మీ యొక్క చెడుతనానికి ప్రతిఫలము ఈ జీవరాశి తుడిచిపెట్టుకొని పోవడానికి సూచన. అంతే కదా. మళ్ళీ మనం ఆలోచన చేస్తే 2-2 వచ్చినవి, జతలుగా వచ్చిన జీవరాశులు ఉన్నాయి, వాటి నుంచి మళ్ళీ ఎంత విస్తరించాయి? చాలా విస్తరించాయి. నరులు కూడా అంతగానే విస్తరించారు. మళ్ళీ తగ్గిపోతున్నాయంటే అర్థం ఏంటంటే మళ్ళా నరులలో చెడుతనము ఎక్కువయ్యింది అని అర్థం. అందుకోసమే నరుల చెడుతనాన్ని చూపించడానికి మాట్లాడాడు. అదేవిధంగా మనం కనుక ఆలోచిస్తే బిలాము అనేటువంటి ఒక ప్రవక్తకి బుద్ధి చెప్పడానికి ఎవరు వాడంటే గాడిదతో దేవుడు స్వరాన్ని ఇచ్చి చెప్పించాడు. స్వరాన్ని ఇచ్చి అతనితో మాట్లాడించాడు. అంటే ఏమర్థమవుతుందంటే
చివరికి అలాంటి పరిస్థితిలోనికి ఎవరు వెళ్ళారంటే మనిషి వెళ్ళిపోయారు. అలాంటి స్థితిలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. కనుక ఈ యొక్క భూజంతులు చూస్తే విస్తారంగా ఉన్నాయి, కనిపించని ఉన్నాయి, కనిపించే ఉన్నాయి. వీటిలో రెండు రకాలైన స్వభావాలు ఉన్నాయి, సాధుగుణం ఉన్నాయి, కురోగుణాలు ఉన్నాయి. అయితే ప్రారంభంలో అన్ని కూడా ఒక్కటే, అన్నిటికీ దేవుడిచ్చిన ఆహారము ఒక్కటే, అన్ని ఒక్కటే కనుకనే అందరికి లోబడ్డాయి. కానీ ఎప్పుడైతే నోవ జలప్రలయం తర్వాత మనుషుల యొక్క స్వభావంలోనూ మరి దేవుడు శిక్ష విధించడానికి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, అక్కడి నుంచి ఈ యొక్క స్వభావంలో క్రూరమగము లేదా సాధుగుణం అన్నటువంటి రెండు గుణాలు ఇచ్చి జంతువులకి మన కళ్ళెదురు పెట్టాడు. అవి మనకు పాఠాలుగా మనకు తెలియపరచబడాలని. ఇది జంతువుల గురించిన కొన్ని విషయాలు. మిగిలినవి మనం మరుసటి వారంలో నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో మరి మేము మమ్మల్ని ప్రేమించి మా హృదయ అంతరంగంలో ఏ చెడుతనం ఉన్నదో, మీ యొక్క ఎలాంటి దుష్క్రియలు చేయుచున్నామో అది ఎరిగి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా హృదయ శుద్ధి కొరకు మీ ప్రియ కుమారుని పంపించి మమ్మల్ని అందరి ఆయన రక్తం చేత కడిగి పవిత్రులుగా చేసుకొని అంతరంగమున బాహ్యమున మేము ఒకే రీతిగా మీ ఎదుట కనబడినట్లుగా మమ్మల్ని పవిత్రపరిచినందుకే మీకు స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం తండ్రి. మరి ఏ విధంగానైతే మమ్మల్ని పవిత్రపరిచారో అదేవిధంగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి. ఇంకా చీకట్లో బ్రతుకుతున్న వారు వారి యొక్క అంతరంగంలో రేపు ఎలాగో చనిపోతాము కనుక తినాలి త్రాగాలని ఎవరైతే క్రూర ముఖం యొక్క స్వభావంలోనికి జీవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరూ కూడా మీ వైపు తిరగడానికి ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే కాదు రాబోయే జీవితం ఉందని గ్రహించడానికి మీకు సహాయం అనుగ్రహించమని వారికి తెలియజెప్పడానికి మా అందరికి తగిన జ్ఞానంతో నడిపించమని యొక్క ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములను నుంచిన పరమ తండ్రి ఆమేన్. అప్పుడు ఎవరు తెలియదు వాళ్ళు కేవలం ఆయన ఏం చేసేవాడంటే